ఫ్రెండ్స్ మన నాలుగు అధికారం చూసుకుంటే ఏం చెప్తుందంటే రెండవ మరియు మూడవ ప్రకారం అనుసరించి దేశ భూభాగంలో సవరణలు జరుపునప్పుడు ఒకటవ షెడ్యూలు నాలుగవ షెడ్యూల్లో మార్పులు చేయాలి అని చెప్తుంది అనమాట. ఎందుకంటే నాలుగు రెండులో అబ్జర్వ్ చేస్తే నాలుగు రెండు ప్రకారం ఏంటంటే ఒక నూతన రాష్ట్రం ఏర్పాటు చేయటకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు అని చెప్తుంది అనమాట. కానీ ఇంత ముందు మనం రెండులో ఏం చెప్తున్నాం అంటే రెండో ప్రకారం మనకి ఏం చెప్తుందంటే ఏదైనా దేశ భూభాగంలో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని కానీ లేదా సరిహద్దులు కానీ మార్చే టైంలో కంపల్సరీగా రాజ్యాంగ సవరణం అవసరమని మనకి ఏ కేసులో చెప్పారనుకున్నాం, బిరుగుబరి కేసు కేసులో 1960లో మనకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అవునా. సో అంటే భూభాగాలను మార్పు చేయటకు మాత్రమే రాజ్యాంగ సవరణ అవసరం, కానీ ఏదైనా నూతన రాష్ట్రం ఏర్పాటు చేయటకు రాజ్యాంగ సవరణ అనేది అవసరం లేదు అని చెప్పేది నాలుగో ప్రకరణం. అయితే మనం ఇంతవరకు ఒకటి నుంచి నాలుగు వరకు ప్రకరణం చెప్పుకోవడం జరిగింది. ఈ ఒకటి నుంచి నాలుగు ప్రకరణలు అనేవి షెడ్యూల్ 1లో ఉంటాయండి, అలాగే పార్ట్ 1లో కూడా ఉంటాయండి. సో మనకి కొన్ని సార్లు ఏంటంటే ఏ షెడ్యూల్లో ఇవి వస్తాయి లేదా ఏ పార్ట్లు ఇవి ఉంటాయి అడగచ్చు, అలాంటి సందర్భంలో మనం ఈజీగా ఆన్సర్ చేయగలగాలి. ఓకే ఫ్రెండ్స్, మరి అలాగే మీ వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయవచ్చుగా కోరుకుంటున్నాం. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.